మొత్తంగా ఒకసారి అంతర్జాతీయ విషయాలను ప్రస్తావించిన తర్వాత జాతీయ రాష్ట్ర విషయాలను చూద్దాం. రష్యాకు సంబంధించి మోదీ పర్యటన అయితే పూర్తయింది. 2 రోజుల పాటు ఈ పర్యటన సాగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. నిన్న మొన్న మోదీ రష్యాలో పర్యటించారు. అయితే మాస్కో ఏదైతే ఉందో రష్యా రాజధానికి సంబంధించి అక్కడ ఆయనకు ఘన స్వాగతం పలకడమే కాకుండా అనేక విషయాలపైన చర్చలు కూడా సాగాయి. అంటే ఉక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి గొడవలకు సంబంధించి, అంటే గొడవ కాకుండా కొంత శాంతియుతంగా వెళ్తే, యుద్ధాలు కాకుండా శాంతియుతంగా వెళ్తే చాలా బాగుంటుందనే విషయాన్ని మోదీ మళ్ళీ ప్రస్తావించారు. అంతేకాకుండా రష్యా అత్యున్నత పురస్కారాన్ని కూడా మోదీకి అందజేయడం జరిగింది. సో ఈ పురస్కారంతో మరొక అత్యున్నత పురస్కారం మోదీ లిస్టులోకి వచ్చిందని చెప్పుకోవాలి. ఇటీవల కాలంలోనే కాదు, మోదీ గత 5 సంవత్సరాల పాలనలో అనేక దేశాల పర్యటనల నేపథ్యంలో అనేక దేశాల అత్యున్నత పురస్కారాలు మోదీకి అందజేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ దేశ పర్యటనలో భాగంగా ఇదే విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి దుర్గాకుమార్ గారు, సీనియర్ జర్నలిస్ట్, వారితో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు ఇద్దరు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ మార్నింగ్ దుర్గా గారు, అదేవిధంగా అరవింద్ గారు. ఎస్ అరవింద్ గారు, ఎలా చూస్తారు అరవింద్ గారు, అంటే ఈ మొత్తం అంశానికి సంబంధించి నిన్న మొన్న రష్యా పర్యటనకు సంబంధించి ప్రధానంగా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది, శాంతియుతంగా వెళ్ళాలని? యా, భారత్ విదేశాంగ విధానం మొదటి నుంచి చాలా స్పష్టంగా ఉంది. నాన్ ఎలైన్ అనే, అంటే అలీన విధానం భారత్, రెండు ధ్రువాలుగా ఉన్నప్పుడు, ప్రపంచం అంతా రెండు ధ్రువాలుగా మారిపోయినప్పుడు కూడా అటు అమెరికాతోటి, ఇటు రష్యాతోటి, మరోపక్క ఎదుగుతున్నటువంటి చైనాతోటి, అంటే ప్రధానమైనటువంటి దేశాలన్నిటితోటి సానుకూల వాతావరణం క్రియేట్ చేసుకోవాలి. వాణిజ్యపరంగా, విదేశీయ విధానపరంగా మొదటి నుంచి మనది, అంటే అలీన విధానం అనేటటువంటి ప్రధానమైన అంశం. అలీన విధానానికి గతంలో రష్యా కూడా సానుకూలంగా ఉండేది. తర్వాత రష్యా దాని నుంచి కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన అంశం ఏంటంటే, భారత్ ఈ అలీన విధానంతో ఈరోజు ప్రపంచంలో సూపర్ పవర్గా ఎదుగుతోంది. ఈ అలీన విధానం పట్ల నెహ్రూ విధానాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు కూడా ఇవాళ చూడాల్సిన రిజల్ట్ ఏంటంటే, నెహ్రూ మార్గము, మోడీ మార్గము దాదాపు సిమిలర్గా మారినటువంటి పరిస్థితి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, నిన్న రష్యా పర్యటన సందర్భంగా మాట్లాడినటువంటి మోడీ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, భారత్ రష్యా అనగానే ప్రపంచంలో గుర్తొచ్చేటటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే స్నేహం. భారత్ రష్యా మధ్య స్నేహం ఇవాల్టిది కాదు, దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు శతాబ్దం దాకా కూడా, అంటే భారత్ ఒక రూపం రాకముందు బ్రిటిష్ ఇండియాగా ఉన్నప్పుడు, అదే సందర్భంలో రష్యాలో లెనిన్ నాయకత్వంలో విప్లవానికి ముందు కూడా ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇంకొక, అంటే ఒక జోక్ కూడా చేశారు ప్రధాని, ఎప్పుడు రష్యాలో -డిగ్రీల్లో టెంపరేచర్ ఉంటుంది, కానీ భారత్ రష్యా సంబంధాలు మాత్రం ప్లస్లోనే ఉంటాయి అని చెప్పి ఆయన ఒక సెటారికల్ కామెంట్ చేశారు. బట్ దాంట్లో ఆయన ఎంత సరదాగా చేసినా దాంట్లో ఉన్నటువంటి గ్రావిటీ మాత్రం ఒకటి అర్థం చేసుకోవాలి. భారత్ రష్యా మధ్య స్నేహ సంబంధాలు ఇవాల్టివి కాదు అనే విషయం చెప్పడానికి ప్రయత్నించారు. అదే సందర్భంలో $100 బిలియన్ యొక్క, అంటే వాణిజ్యం దిశగా వెళ్లాల్సినటువంటి అవసరాన్ని నొక్కి చెప్పారు. వాణిజ్యం చాలా, అంటే సానుకూలమైనటువంటి దిశలో ఉంది. అదే సందర్భంలో పెట్రోలియం ఏదైతే ప్రొడక్ట్స్ ట్రేడ్ విషయంలో పెట్రోలియం రిచ్గా ఉన్నటువంటి రష్యా, అదే సందర్భంలో భారత్ తోటి ఉన్నటువంటి సంబంధాలను కూడా ప్రస్తావించారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి విజయ్, అంటే ఒక పక్కనేమో రెండు, అంటే ప్రపంచంలో రెండు ధ్రువాలుగా ఉన్నప్పుడే రెండు ధ్రువాలకి సన్నిహితంగా ఉన్నటువంటి భారత్ ఇవాళకి అదే భావం వ్యక్తం చేస్తుంటే, శాంతి మాత్రమే, యుద్ధం అన్నిటికీ పరిష్కారం కాదని అంటే పుతిన్ని పక్కన పెట్టుకుని మోడీ అంత బలంగా, అంత, అంటే ధీటైనటువంటి స్వరంతో చెప్తుంటే ఇంకా సాటిస్ఫై కాని మరొక పక్కన ఉన్నటువంటి అంశం చూస్తున్నాం. యుద్ధంలో ఇంకో పక్కన ఉన్నటువంటి ప్రధాన, అంటే ఏదైతే రష్యా యుద్ధంలో ఇప్పుడు ప్రస్తుతం ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఏదైతే ఉందో, దీంట్లో మరో పక్క నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఏంటంటే, అక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద నేరస్తుడైనటువంటి వ్యక్తిని కావులించుకున్నారు మోడీ అనేటటువంటి విమర్శలు ఒక పక్కన వస్తుంటే, రెండో పక్కన అమెరికానేమో కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ వీటిని మోడీ పూర్తి చర్చలో రావాల్సి ఉండేది అనేటటువంటి అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. కానీ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, భారత్ అనేటటువంటి ఒక ఎదుగుతున్నటువంటి పవరు
ఎదుగుతున్నటువంటి పవర్ ఎటువైపు మొగ్గు చూపుతుంది అనేటటువంటి దిశగా విదేశాంగ విధానాన్ని, మన భారత విదేశాంగ విధానాన్ని ప్రశ్న స్కాన్ చేస్తున్నారు. రెండో పక్క ప్రపంచ దేశాలన్నీ కూడా పుతిన్ మోడీ భేటీ పట్ల ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక భారత ప్రధానమంత్రికి రష్యా అత్యున్నత పౌర పురస్కారం, అంటే మనకి భారతరత్న లాంటిది అత్యున్నతమైనటువంటి పురస్కారం ఇవ్వటం. ఆ పురస్కారానికి పేరు కూడా ఆర్డర్ ఆఫ్ ద సెయింట్ ఆండ్రూ అనే పేరుతో ఉంటుంది. ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ కూడా ఆయనకి అంటే ఇవ్వటం, అది భారత ప్రతిష్టని ఖచ్చితంగా పెంచేది అనేది చెప్పక తప్పదు విజయ్. ఎస్, దుర్గాకుమార్ గారు నిన్న ఏదైతే మోదీ పుతిన్తో మాట్లాడుతూ యుద్ధరంగంలో పరిష్కారం దొరకదు, కేవలం శాంతి చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి సమస్యలన్నీ అంటూ కూడా ఆయన పుతిన్కి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని కూడా మోదీకి బహుకరించారు. అంటే ఇది మొదటిసారి కాదు, మొదటి దేశం కాదు ఇలా అత్యున్నత పురస్కారం మోదీకి ఇవ్వడం. గత 5 సంవత్సరాల్లో, గత 10 సంవత్సరాల్లో మరికొన్ని దేశాలు కూడా మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారాలు ఇవ్వడం మనకు తెలిసిందే. సో ఎలా చూస్తారు, కొన్ని ఆఫ్రికా దేశాలతో సహా మోడీకి తమ దేశపు అత్యున్నత పౌర పురస్కారాలని అవార్డు చేసినటువంటి పరిస్థితి ఉంది? అంటే ప్రధానంగా మోదీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఉక్రెయిన్ విషయంలో కావచ్చు, రష్యా విషయంలో కావచ్చు, భారత్ ఏ స్టాండ్ కూడా తీసుకోలేదు. అసలు అటుపక్క స్టాండ్, ఇటుపక్క స్టాండ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? శాంతి అనేటువంటి మూడవ మార్గం ఉంది, ఆ దిశగా ఎందుకు వెళ్ళకూడదు? శాంతి అనే మూడవ మార్గం ఉంది, రెండు దేశాల సమస్యని ప్రపంచ సమస్యగా మార్చొద్దు అనే భారత విధానం ఏదైతే ఉందో అది ఇప్పుడు క్లియర్గా చెప్పారు, అది నిజమని కూడా రుజువు. అవును, పుతిన్ కూడా దానికి సానుకూలంగా స్పందించారు, అదో ప్లస్ పాయింట్. ఎలా చూస్తారు దుర్గాకుమార్ గారు? మనకి రష్యా అనేది ఇవాళ కాదండి, కొన్ని దశాబ్దాల క్రితమే కూడా మనకు సహజ మిత్రుడు రష్యా అనేది. చాలా భావోద్వేగమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఈ రెండు దేశాల ప్రజల మధ్య కూడా. ఆయన అన్నట్టు అది ఇప్పుడు మైనస్ లో ఉన్నా భారత్ తో ఇప్పుడు ప్లస్ సంబంధాలు ఉన్నట్టు, టెంపరేచర్ నెగటివ్ ఉన్నా గానీ సంబంధాలు పాజిటివ్ గా ఉన్నాయి, పాజిటివ్ గా ఉన్నాయి, మైనస్ లో ఉన్నాయి. అది ఆయన అన్నట్టు గతంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్న రోజుల్లో కూడా భారత్ కి ఒక సహజ మిత్రుడిగా పెద్ద కొండంత అండగా రష్యా ఇప్పుడు నిలబడేదండి. ఆ రోజుల్లో మన దేశ ప్రజలకి రష్యా ప్రజలకి మధ్యలో ఎంతో భావోద్వేగపూరితమైనటువంటి అనుబంధం కూడా ఆ రెండు దేశాల మధ్య ఉంది. అది మళ్ళీ ఇవాళ కొంతకాలం క్రితం నుంచి అంతగా వెలుగులోకి రాకపోయినా మోడీ గారి పర్యటన ద్వారా మరోసారి మళ్ళీ తెర మీదకి వచ్చింది అంతర్జాతీయ స్థాయిలో భారత్ రష్యా సంబంధాలు. మీరు అన్నట్టు రష్యాలో రష్యా గట్ట మీద ఉండి రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న ఈ సమయంలో కూడా ఆయన అలీన విధానాన్ని మళ్ళీ అప్పట్లో మన ఇందిరాగాంధీ గారు గానీ, జవహర్లాల్ నెహ్రూ గానీ, లాల్ బహదూర్ శాస్త్రి టైంలో గానీ, వీళ్ళందరి టైంలో కూడా రష్యాకి మనకి ఎంత ఆత్మీయ సంబంధాలు ఉన్నాయో మళ్ళీ ఇవాళ సంబంధాలు మళ్ళీ ప్రపంచ పటం మీద కనిపించినాయి. తర్వాత భారత్ కూడా రష్యాకి ఇవాళ ఏదో నామ మాత్రమే ఏదో విజిట్ చేశాడని కాకుండా రష్యాకి మీకు ఎప్పుడు కూడా మేము శ్రేయాభిలాషులుగా ఉంటాము, మీ కంట్రీ బాగుండాలి, యుద్ధాలు ఇవన్నీ మనకు పరిష్కారం కాదు, వీటన్నింటినీ అనేక మైలురాళ్లను అధిగమించి వచ్చిన దేశాలు ఈ రెండు కూడా, గత చరిత్ర ఘనమైన చరిత్ర ఉంది, ఇప్పుడు కూడా రాజీ పడని పోరాటం అంటే రాజీ పడని విధానంతో ముందుకెళ్లిన దేశాలు ఈ రెండు కూడా, అనేక కష్ట నష్టాలు వచ్చినాడు కూడా ఏ రోజు తగ్గింది లేదు. రష్యా ఓ రకంగా అప్పటికే అభివృద్ధి చెందిన దేశమైనా వాళ్ళకుంటే సాధక బాధకాలు వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా బయట ప్రపంచానికి తెలియకుండా వాళ్ళు అదే పంటి బిగున ముందుకెళ్ళిపోయారు. ఇవాళ భారత్ ఒక పెరుగుతున్న శక్తిగా ఒక ఫోర్స్ గా, అంటే ప్రపంచ దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలు కూడా ఇవాళ భారత్ వంక చూస్తున్నాయి, విదేశీ విధానాల్లో కానీ, విదేశీ వ్యాపారాల్లో కానీ, తర్వాత అనేక రకాల పరిశోధన శాస్త్రీయ రంగాల్లో కానీ, వైద్య ఆరోగ్య రంగాల్లో కానీ, మనంతా కూడా ముందడుగేసే దేశాల్లో సమానంగా ఇవాళ భారత్ ముందుకెళ్తుంది. ఇవాళ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకి ఒక భారత రష్యా అత్యున్నత పౌర పురస్కారం ఇవ్వటం అనేది కూడా భారతదేశ ప్రజల పట్ల మాకు ఏ అభిమానం ఇంకా తగ్గలేదు. గతంలో కొన్ని శతాబ్దాల క్రితం ఎలా ఉన్నామో ఇవాళ కూడా మీరు మాకు ముఖ్యమైన అతిథులు, కావాల్సిన మిత్రులు అనేది మళ్ళీ వాళ్ళు పునరుద్ఘాటించినట్టు అయింది. మనందరూ కూడా మళ్ళీ గత స్మృతులు మళ్ళీ ఎక్కడో గుర్తు వస్తా ఉన్నాయి అన్ని కూడా, అనేక కష్ట సమయాల్లో రష్యా నేనున్నాను మీకు పర్వాలేదు అని. కాకపోతే ఇతర దేశాలు కూడా ఇవాళ గమనించాల్సింది ఏంటంటే, ఇండియా ఏ వైపు కూడా స్టాండ్ తీసుకోకుండా ఈ రెండు దేశాల మధ్య యుద్ధంలో తను ఒక పెద్ద మనిషిగానే, ఇద్దరు శ్రేయాభిలాషులు,
తర్వాత ఈ రెండు దేశాల మధ్య సమస్యను అంతర్జాతీయ సమస్య చేయొద్దు, అశాంతికి మనం బీజం వేయొద్దు, మీరు అనేక సమస్యలను ఎదుర్కొన్న దేశంగా మళ్ళీ మీరు ఉదాత్తంగా వ్యవహరించి దీని పరిష్కారం మీ వైపు నుంచే ఇనిషియేషన్ చేయమన్న హింట్ ఇచ్చాడు అక్కడ. కాబట్టి భారతదేశం ఇప్పుడు గతంలో ఎలాంటి విదేశ విధానంతో అత్యున్నతమైన గౌరవాన్ని పొందిందో మళ్ళీ కూడా అదే స్థానాన్ని పునరుద్ఘటించడం మోడీ గారు మనందరికీ కూడా కరకారణం. అంతర్జాతీయ విదేశీ విధానంలో భారత్ పాత్ర ఇప్పుడు కూడా చెరగని ముద్రగానే మిగిలిపోయింది. అందుకు సంతోషించాలి. రష్యన్ ప్రభుత్వాన్ని ప్రజల్ని కూడా మళ్ళీ అత్యున్నత పౌర పురస్కారాన్ని భారత ప్రధానికి ఇవ్వటంటారా, ఇది అందరూ భారత ప్రజల్ని రష్యా ప్రజలు ఇచ్చిన గౌరవంగా భావించాల్సి ఉంటుంది. విజయ్ గారు చెప్పండి. ఇక్కడ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే కొన్ని సెగ్మెంట్స్ లో ప్రపంచంలోనే మిగతా దేశాల కంటే చాలా ముందున్నటువంటి టెక్నాలజీ ఉంది రష్యా దగ్గర. మన యుద్ధ ఆయుధ సంపత్తి మన ఆయుధ సంపత్తిలో కూడా చాలా భాగం రష్యా సహకారంతో రష్యా నుంచి దిగుమతి చేసుకున్నా ఉన్నటువంటి పరిస్థితి. అదే సందర్భంలో అంతర్జాతీయంగా మనం వ్యోమగామిని పంపినప్పుడు రాకేష్ శర్మని మొదటిసారి అంతరిక్షంలోకి పంపింది కూడా రష్యా సహకారంతో, అంతరిక్షయానం కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి అంశాలు కొన్ని విషయాలు మాట్లాడాలి. రష్యా యొక్క ఆర్థిక స్వావలంబన ఒకవైపు ఉంటే రెండో పక్క యుద్ధ నీతిని భారత్ వ్యతిరేకిస్తోంది ఖచ్చితంగా. అందులో యుద్ధని అంటే ఉక్రెయిన్ యుద్ధాన్ని భారత్ సమర్థించట్లేదు, కానీ ఉక్రెయిన్ యుద్ధాన్ని సమర్థించినంత మాత్రాన భారత్ని దోషిగా చూడటం లేదా తప్పుగా చూడటమో లేదా దాన్ని అడ్డం పెట్టుకుని కార్నర్ చేసే ఉద్దేశం రష్యాకి లేదు. అది ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాని ప్రపంచంలోంచి ఐసోలేట్ చేయాలనేటువంటి ఆలోచన భారత్కి లేదు. కాబట్టి అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే అలీన విధానం అనే విధానాన్ని పర్టికులర్గా చెప్పకపోయినప్పటికీ భారత్ ఆచరణలో అదే భావంలో నడుస్తుంది అనేటటువంటి కంక్లూజన్ మనం తీసుకోవచ్చు. రెండో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే అంటే అణు విద్యుత్ విషయంలో రష్యా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. రష్యా జపాన్లో చాలా అద్భుతమైనటువంటి టెక్నాలజీ ఉన్నాయి. వాటి నుంచి అంటే అక్కడి నుంచి తీసుకొచ్చి పెద్ద పెద్ద భారీ అణు రియాక్టర్లకు సంబంధించినటువంటి విషయంలో విమర్శలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో చిన్న అణు రియాక్టర్లను పెట్టాలి, అణు విద్యుత్ని లేదా అణు ఎనర్జీని వాడుకోవాలి అనేటటువంటి భారత్ ఆలోచనకి రష్యా సహకరిస్తామని చెప్పింది. రష్యా సహకరిస్తామని చెప్పడంతో పాటు కలిసి ముందడుగేద్దాం, అవసరమైతే మీ మీకు సంబంధించినటువంటి అణు ప్రాజెక్టులు చిన్న చిన్న అణు ప్రాజెక్టులు ఏవైతే మీరు మైనర్ ప్రాజెక్టులు మీడియం ప్రాజెక్టులు అనుకుంటున్నారో వాటికి మేము సాంకేతిక సహకారం అందిస్తాం, అదే సందర్భంలో మేము ప్రత్యక్షంగా దాని నిర్మాణంలో పాలు పంచుకుంటామని నేను రష్యా పుతిన్ చెప్పాను. ఇక ఇక్కడ ఇక్కడ మూలం ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అంశంగా కూడా ఈ ప్రకటనను చూడాలి. ఎస్, ఇక ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఒకసారి మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఏపీలో విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దాదాపు ఇతర రంగాలకు సంబంధించి ఏ విధంగా కొంత దెబ్బతిన్నాయో ఈరోజు విద్యుత్ రంగ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. మొత్తంగా విద్యుత్ రంగం పైన కూడా పూర్తిగా వైసీపీ చేసినటువంటి కొన్ని తప్పుల వల్ల ఈరోజు విద్యుత్ రంగం పూర్తి సంక్షోభంలో ఉందంటూ చంద్రబాబు చెప్పారు. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే శ్వేతపత్రాలు రిలీజ్ చేశామంటూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇక అన్ని డిపార్ట్మెంట్లలో కూడా నిన్నట్లుగా అదే పరిస్థితి అని స్వయంగా చంద్రబాబే కామెంట్ చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడాలి అరవింద్ గారి విషయాన్ని, అసలు విద్యుత్కు సంబంధించి విద్యుత్ రంగానికి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ రంగానికి జరిగినటువంటి అంశాలని నిన్న చంద్రబాబు వివరించే క్రమంలో కొన్ని కేటగిరీస్గా మాట్లాడుకోవాలి మనం. ఒకటి, నిర్మాణంలో ఉన్నటువంటి జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి కావటం కాకపోవటం మూలంగా జరిగినటువంటి నష్టం, నిర్మాణంలో ఉన్నటువంటి ధర్మల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తి చేయకపోవటం మూలంగా నష్టం, ఈ రెండింటిని పక్కన పెడితే విద్యుత్ వ్యవస్థ నిర్వహణ వైఫల్యాన్ని చంద్రబాబు చాలా క్లియర్గా ప్రస్తావించారు. నేను చాలా ఛార్జీలు చూసా కానీ వీళ్ళు పెట్టినటువంటి ఛార్జీలు ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు మొదట భారతదేశంలోనే మొదట విద్యుత్ రంగ సంస్కరణలు తీసుకొచ్చి విద్యుత్ కమిషన్ ఏర్పాటు విద్యుత్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం మేము. దాని మూలంగా నేను అధికారం కోల్పోయాను, కానీ ఈరోజు విద్యుత్ రంగం బాగుపడింది. బాగుపడినటువంటి విద్యుత్ రంగాన్ని తెలంగాణలో ఒక రకంగా ఉపయోగించారు, తెలంగాణ ప్రస్తావన కూడా ఆయన తెచ్చారు, తెలంగాణలో ఒక రకంగా అంటే వాడుకున్నారు, ఆ పెరిగినటువంటి ఏదైతే పొటెన్షియాలిటీని దాన్ని వాడుకున్నారు. ఇక్కడ పూర్తిగా గాలికి వదిలేశారు. నిర్వహణ వైఫల్యాలు విద్యుత్ రంగంలో నిర్వహణ వైఫల్యాలు, పంపిణీ వైఫల్యాలు, మేనేజ్మెంట్ వైఫల్యాలు చాలా క్లియర్గా ఉన్నాయి. అదే సందర్భంలో
వాడుకోని విద్యుత్కి దాదాపు 6 నుంచి 9 వేల కోట్ల వరకు ఏదో కట్టారు అనేది ఉంది. అంటే దానికి సంబంధించి ఎగ్జాక్ట్ ఫిగరు ఇంకా అరైవ్ అవ్వాల్సింది అనేటటువంటి అంశం కూడా. అంటే మనకి తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువ నష్టంగా అనిపిస్తోంది ఈ విషయంలో అనేది క్లియర్. అంటే కొనుక్కునే విద్యుత్ కొనుక్కునేకి సంబంధించి ట్రాన్స్మిషన్ లైన్స్ని ఏదైతే హైర్ చేసుకున్నామో ఆ హైర్ చేసుకున్నటువంటి లైన్ను వాడుకోక మూలంగా తెలంగాణలో ఆల్రెడీ 600 కోట్లకు సంబంధించి మనం ఇంతకుముందు కూడా షోలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. అక్కడ అది 6000 నుంచి 9000 కోట్లు ఉంది అనేది ఒక భయంకరమైన నిజం చంద్రబాబు చెప్పారు నిన్న. అంటే మనం 600 కోట్లే చాలా దుర్వినియోగంగా భావించాం. అంటే సుమారు 9000 వరకు ఉండొచ్చు, మినిమం 6000 వరకు ఉండొచ్చు అని ఇండికేషన్ ఇచ్చారు. కాబట్టి ఇక్కడ వ్యవహారం అంటే నిర్వహణ వ్యవహారాల్లో జరుగుతున్నటువంటి ల్యాబ్స్ అయితే చాలా క్లియర్గా కనిపించినాయి. అదే సందర్భంలో యాజమాన్యం అంటే యాజమాన్య వైఫల్యాల్లో భాగంగా దీంతోపాటు మరికొన్ని కూడా చెప్పారు. ట్రూఅప్ ఛార్జీలు కానీ ఇతర అంటే బయటికి కనిపించని అంశాలను కూడా చాలా చంద్రబాబు బయటపెట్టారు. బయటపెట్టిన క్రమంలో ఆయన విద్యుత్ రంగ నష్టాలు సుమారు 1,29,000 కోట్లు ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. 1,29,000 కోట్లు విద్యుత్ రంగం ఈ 5 సంవత్సరాల్లో నష్టపోయింది అనేది ఆయన అంచనా. అయితే దీనికి సందర్భంలోనే చంద్రబాబు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రశ్నలు వచ్చినాయి ఆ రకంగా, మీరు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తారా అనేటువంటి చర్చ వచ్చింది. దీనిపైన చంద్రబాబు కొంచెం సూటిగా సమాధానం చెప్పకపోయినా దాటేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక అంటే ఒక పర్టికులర్ అంశంలో ఆయన మాట్లాడింది ఏంటంటే, విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చి నేను ఓడిపోయినా నేను నాకు వాటికి డిస్సాటిస్ఫాక్షన్ ఏం లేదు. ఎందుకు అంటే విద్యుత్ రంగంలో సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టడం ద్వారా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుపెట్టడం ద్వారా దేశంలో వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా మారింది. మన దగ్గర ప్రొడక్షన్ పెరిగి ఉంటే, మన దగ్గర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రొడక్షన్ పెరుగుంటే దానికి సంబంధించినటువంటి ఈల్డ్ కూడా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనేది. అది కాదు అరవింద్ గారు, మనం గతంలో గత 5 ఏళ్లలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, సో అది కూడా చెప్పారు. అంటే ఇక్కడ దీనికి ప్రజలు నష్టపోయారు 5 ఏళ్లలో, చివరికి చూసేసరికి రాష్ట్రానికి కూడా నష్టం ఏర్పడినటువంటి పరిస్థితి, రెండు విధాలుగా నష్టపోయారు. అక్కడ బ్యాలెన్స్ అవ్వలేదు కదా. అంటే ఇక్కడ అంటే మొత్తం వ్యవస్థ కుదేలైంది అని చెప్పడం చంద్రబాబు ఉద్దేశం. అదే రకమైనటువంటి ఇండికేషన్స్ కూడా కనిపిస్తున్నాయి, అదే రకమైనటువంటి మేనేజ్మెంట్ లోపాలు, నిర్వహణ లోపాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే చంద్రబాబు తన విద్యుత్ రంగంలో తన అంటే విద్యుత్ రంగం కారణంగానే 2004లో అధికారం కోల్పోయాను అని చాలా సందర్భాల్లో ఆయన బహిరంగంగానే చెప్పారు. వ్యక్తిగత సంభాషణలో కూడా అదే చెప్తుంటారు ఆయన. ఆయన అనేక సందర్భాల్లో 2004 తర్వాత దాదాపు ఆయన కలిసినటువంటి పాత జర్నలిస్టులందరితోటి కూడా మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట ఏంటంటే, అసలు నేను విద్యుత్ రంగంలో చేస్తున్నటువంటి సంస్కరణల ఫలితాలు ఇట్లా ఉంటాయి అని మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయలేకపోయాను, ఆ మూలంగా అంటే నేను చాలా అతివిశ్వాసానికి పోయాను అనే నష్టపోయానటువంటి భావం ఆయన వ్యక్తం చేస్తుంటారు. దుర్గా గారు, మీరు ఎలా చూస్తారండి మొత్తంగా ఈ అంశాన్ని? అంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఒకవైపు విద్యుత్ ఛార్జీల మోత ప్రజలకు ఏ విధంగా ఉందో మనందరికీ తెలిసిందే. వైసీపీ అధికారం కోల్పోవడానికి అదొక ప్రధాన కారణంగా కూడా చాలా మంది విశ్లేషకులు భావిస్తుంటారు. మరోవైపు అసలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్కు సంబంధించి అంతర్గతంగా జరుగుతున్నటువంటి విషయాల్ని నిన్న చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా రిలీజ్ చేశారు. ఈ అంశాలను చూస్తే అసలు విస్తుపోవాల్సినటువంటి పరిస్థితి, అంటే వాడుకోనటువంటి విద్యుత్కు దాదాపు 9000 కోట్ల రూపాయలు కట్టారంటే అసలు ఏ విధంగా చూడాలి? తెలంగాణలో అరవింద్ గారు చెప్పినట్లు 600 కోట్లకే మేము మన షోలో చాలా గట్టిగా మాట్లాడినటువంటి పరిస్థితి, అక్కడ చూస్తే ఏకంగా 1000 కోట్ల రూపాయలకు సంబంధించి అసలు ఎలా చూస్తారు ఈ మొత్తం అంశాన్ని దుర్గా గారు? ఇప్పుడు విద్యుత్ రంగం అనేది ఏదైనా మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ మనలాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో కూడా చాలా కీలకమైన రంగం అండి. అసలు ఎప్పుడైనా కూడా ఈ రంగాన్ని మీద చాలా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అందులో టెక్నాలజీ కూడా చాలా త్వరితగతిన మారుతా వస్తున్నాయి, అందిపుచ్చాలి. అంతేగాని పారాయ ఇంధన వనరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి కాదు. తర్వాత వాటి నిర్వహణకు సంబంధించి కానీ వాటి ఉత్పత్తి కానీ ఈ ఈ మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కనుక ప్రభుత్వాలు మారకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తేటతెల్లమైందండి. అసలు అన్ని రంగాల్లోని ఎంత నిర్లక్ష్యం చేసిందో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో అసలు పరిపాలన అనేది పట్టించుకోలేదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవినీతి ఎక్కడ డబ్బులు ఉన్నాయని ఎత్తుకోవటంలోనే సరిపోయింది. ఈ రంగాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా అలాగే బలి చేశారు, నిర్లక్ష్యం చేశారు. అసలు అవగాహన లేకపోవటం, దాని మీద
ప్రభుత్వానికి దృష్టి లేకపోతే అధికారులు కూడా అలసత్వంలోకి వెళ్ళిపోయారు. అసలు ఉండే అగ్రిమెంట్స్ ఏంటి, అలసత్వం అనేది బాగా డిపార్ట్మెంట్ లో వెళ్ళిపోయిందండి. ఉత్పత్తిలోను వెళ్ళింది, పంపిణీలోను. పంపిణీ నష్టాలు కూడా గతంలో ఎన్నడూ లేనంతగా ఊహించిన స్థాయిలో జరిగినాయి. అంటే అవాక్ అయిపోవాలన్నమాట. అసలు మనం ఇంత వృధా చేసుకోవటం, ఎవరో ఒకళ్ళు మీరు ఇందాక అన్నట్టు ప్రజలన్నా బెనిఫిట్ అవ్వాలి, అటు ప్రభుత్వం అయినా బెనిఫిట్ అవ్వాలి. ప్రభుత్వం ప్రజలేమో అధిక ఛార్జీలు పే చేశారు, ప్రభుత్వం ఏమో 28 లక్షల కోట్ల రూపాయల భారీ అప్పుల్లోకి వ్యవస్థ అంతా మునిగిపోయి ఇవాళ అంటే ఎలా బయటపడాలో కూడా తెలియని పరిస్థితి. అలాగే వాడని పీపీ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ ని వాళ్ళు సరైన అవగాహన లేకుండా కనీసం పవర్ తీసుకుని పే చేస్తే వేరు, పవర్ తీసుకోకుండా కూడా పే చేయాల్సి వస్తుంది. అగ్రిమెంట్ లో క్లాజెస్ కూడా వీళ్ళు గమనించుకోవాలి. దాని వలన వృధాగా ప్రైవేట్ కంపెనీస్ కి లేకపోతే ఇతర ఉత్పత్తి సంస్థలకి పే చేయాల్సి వచ్చింది ప్రభుత్వ ఖజానా నుంచి. ఈ రకంగా విద్యుత్ వ్యవస్థ మొత్తం కూడా అల్లకల్లోలం అయిపోయింది. కానీ రైతులకి ఏమైనా మేలు జరిగిందా అంటే రైతులకు కానీ లేకపోతే ఇండివిజువల్ కస్టమర్స్, మామూలుగా రెగ్యులర్ హౌస్ హోల్డ్ కస్టమర్స్, తర్వాత వీళ్ళు ఇండస్ట్రీస్ కానీ ఎవరికి బెనిఫిట్ జరగలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ గవర్నమెంట్ ముఖ్యంగా ఎక్కువ పర్సెంట్ సఫర్ అయింది. ఇంకా పెద్ద గొప్ప విషయం ఏంటంటే నా పేదలు నా ఎస్సీలు ఎస్టీలు అంటాడు కదా, 50 యూనిట్ల లోపు వాడుకునే పేదల మీద 87% విద్యుత్ భారం పడిందండి. ఈ నిర్వహణ లోపం వలన నష్టంలో వాళ్ళకి ఎక్కువ పర్సెంట్ దెబ్బతిన్నారు. అట్లాగే 50 యూనిట్లు పైన వాళ్ళు కూడా ఎక్కువ దెబ్బతిన్నారు. ఈ విధంగా అసలు విద్యుత్ వ్యవస్థలో గతంలో ఎన్నడూ కూడా ఇంత నిర్లక్ష్యం అనేది జరగలేదు. ఇవాళ వాటిని బయటకు తీసుకొచ్చి ఆయన అన్నాడు కదా, నేను 4వ సారి ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత విద్యుత్ రంగంలో లోటు నాకు నిచ్చేష్టం అయిపోయాను గణాంకాలు బయటకు వచ్చిన తర్వాత అనేది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇవాళ విటిపిఎస్, తర్వాత కృష్ణపట్నం ఈ పవర్ స్టేషన్స్ లో ఆలస్యం మూలాన కూడా చాలా విపరీతమైన అంటే దాదాపు 5,000 కోట్ల రూపాయలు ఈ రెండింటి మీదే నష్టపడ్డారండి. అది కాకుండా పోలవరానికి అనుబంధంగా ఉన్నటువంటి మెగా హైడల్ ప్రాజెక్ట్ లో ప్రొడక్షన్ లేట్ అవటం మూలంగా కూడా చాలా నష్టం జరిగిందని చెప్పక తప్ప. నష్టం జరిగింది అవునండి. దీనికంటే ముఖ్యంగా ఇంకోటి మర్చిపోతున్నారు మీరు, గ్రీన్ ఎనర్జీ కోసం భారీ ప్రపంచంలోనే అంటే ఒక ప్రతిష్టాత్మకంగా మారబోయేటటువంటి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు కర్నూలు దగ్గరలో భారీ ప్రాజెక్టు వస్తుంటే ఆ ప్రాజెక్టు విషయంలో కూడా చేసినటువంటి రాజకీయం మూలంగా చివరికి జపాన్ ఎంబసీ కూడా, జపాన్ రాయబార కార్యాలయం కూడా ఇన్వాల్వ్ అయ్యి ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ట్రేడ్ అగ్రిమెంట్స్ లో జరిగినటువంటి ఒక ముందడుగుని వెనక్కి తీసుకెళ్తున్నారు అనేటటువంటి భావాన్ని వ్యక్తం చేయటం, సాక్షాత్తు ప్రధానమంత్రి కార్యాలయం ఇన్వాల్వ్ అవటం, అప్పట్లో ప్రధానమంత్రి కార్యాలయంతో ప్రధానమంత్రి అంటే గత కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సాక్షాత్ అక్షింతలు వేయడం కూడా మనం ఎవరు మర్చిపోకర్లా. గ్రీన్ ఎనర్జీ విషయంలో, గ్రీన్ ఎనర్జీ అంటే సోలార్ ఎనర్జీ, ఏదైతే కన్వెన్షనల్ సిస్టమ్స్ లో ఏదైతే అంటే ప్రతిపాదించారో, ఒక భారీ మెగా ప్రాజెక్టు ప్రతిపాదించారో, దాన్ని కూడా ఆపటం మూలంగా ఆపడానికి కూడా చూపించినటువంటి కారణాలు సబ్స్టాన్షియల్ గా లేవు అని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ కానటువంటిది కాదు. అది ఆల్రెడీ అక్కడ ప్రారంభించి యూనిట్ నిర్మించినటువంటి దాన్ని భూసేకరణ జరిగింది. భూసేకరణ జరిగిన తర్వాత కొన్ని ప్యానెల్స్ కూడా ప్యానెల్స్ ఏర్పాటు కొన్ని కాదు, అది భారీ ప్రాజెక్ట్ గా మారబోయేటటువంటి పరిస్థితిలో కేవలం గత ప్రభుత్వ నిర్ణయాల కన్నా ఆ ప్రభుత్వ నిర్ణయాలు కూడా ఆ కంక్లూజన్ రావడానికి కూడా చూపించినటువంటి కారణం సబ్స్టాన్షియల్ గా లేదు అనేది హైకోర్టు మందలించింది. హైకోర్టు మందలించడంతో పాటు దాని మీద అనేక మంది వ్యాసాలు రాసిన వాళ్ళు కూడా కేవలం సామాజిక కోణంతో అంటే దాని ఇన్వెస్టర్స్ లో చాలా మంది అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీకి సంబంధించినటువంటి మేజర్ షేర్ హోల్డర్స్ ఒక సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు అనేటటువంటి కారణాన్ని బూచిగా చూపించి ఇది చేశారు అనేటటువంటి విమర్శ వచ్చింది. చివరికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము ఈ ప్రాజెక్ట్ని ఒక మోడల్గా తీసుకుందాం అనుకున్నాము కానీ ఇట్లా చేశారు అనేది చెప్పటం అన్నట్టు విజయ్, ఆ కంపెనీ కూడా మన ఆఫీస్కి దగ్గరలోనే ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ఏమిటంటే ఒక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుని ఒక అంటే అసలు భవిష్యత్ కారణం ఎక్కడ కనిపించట్లేదు దాంట్లో. ఈ మాట మనం అంటలేదు, హైకోర్టు వ్యాఖ్యానించింది, దానికి సంబంధించినటువంటి
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి జపాన్ రాయబార కార్యాలయం ఇన్వాల్వ్ అయింది. అటువంటి అంటే అంతర్జాతీయంగా వ్యాపార వాణిజ్యానికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రభావం చూపించేటటువంటి నిర్ణయంగా చెప్పదు తప్పదు. అవును, అటువంటి నిర్ణయాన్ని అసలు భవిష్యత్ అంతా కూడా గ్రీన్ ఎనర్జీ అనుకున్నటువంటి కారణంలో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం, దానికి వెనక్కి పంపించే ప్రయత్నాలు అయితే ప్రతి ఒక్కరు ఆ రోజు ఆశ్చర్యపోయారు. ఈ రోజు ఇంకా ఈ విషయాలని గమనించినట్లయితే అసలు విద్యుత్కు సంబంధించి వీళ్ళు ఏం చేశారని ఒక్కసారిగా కమిన్స్మెంట్ ఆగిపోయింది. దాంతోపాటు రాజకీయ కారణాలన్నీ చూపించి, అంటే వాళ్ళు చూపించిన కారణాలు కూడా సబ్స్టాన్షియల్గా కనిపించలేదు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని సడన్గా క్యాన్సిల్ చేసి, అంటే పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లోనే టైం బౌండ్ ఉంటుంది, ఈ టైంలోపు క్యాన్సిల్ చేయడానికి లేదు అంటూ ఒక ఒక టైం క్లాజ్ ఉంటుంది, దాన్ని కూడా ఉల్లంఘించి చేశారు అని ఆ కంపెనీ హైకోర్టుకు వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత దాన్ని రివోక్ చేసి మరి భారీగా దానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వటం, ఇంకా మరింత ఎక్స్పాన్షన్కి ఇవ్వటం, దీని వెనక కొన్ని కారణాలు కొన్ని అనుమానాలు కూడా ఉన్నటువంటి విషయం. మొదటేమో సిపిఏని రద్దు చేయటాన్ని తన గొప్పగా ప్రజలకి తను చేసే మేలుగా చూపించినటువంటి ప్రభుత్వం, ఇప్పటికీ నాకు అర్థం కాలేదు అది. అంటే ఒక ఒక రివల్యూషనరీ డెసిషన్గా చెప్పి ఆ తర్వాత వెనక్కి వెళ్ళి మళ్ళీ మరిన్ని సులభతరమైనటువంటి అనుమతులు ఇవ్వటం, మరికొంత భూమి కేటాయించటం, దీనికి సంబంధించినటువంటి ఇంటిగ్రిటీలు క్వశ్చన్స్ రేజ్ అవుతాయి, ఖచ్చితంగా వస్తాయి. చాలా విషయాలు జరిగింది అది. ఇక కృష్ణా నది జలాల పంపిణీకి సంబంధించి, ఆ ప్రాజెక్టుకి సంబంధించి సుప్రీంకోర్టు అయితే కీలక ఆదేశాలు జారీ చేసింది. 20 ఆగస్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే శ్రీశైలం నాగార్జున సాగర్ జలాల వాడకంపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని ఏపీ సర్కార్ అయితే విన్నవిస్తోంది. ఏపీ వాదననైతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తోంది. అసలు అలా జరగాల్సినటువంటి అవసరము లేదా, పరిస్థితి కూడా రాని వద్దని మొత్తంగా ఏపీ ప్రభుత్వం దాఖలు చేసినటువంటి పిటిషన్ను సుప్రీంకోర్టు అయితే విచారించింది. తదుపరి విచారణకు సంబంధించి 20 అయితే వాయిదా వేసింది. ప్రస్తుతం ఈ అంశం అయితే రెండు రాష్ట్రాల మధ్య కొంత చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవాలి. ఎస్ అరవింద్ గారు ఎలా చూడాలండి? ఒకటి ఇక్కడ ఒక విషయాన్ని చెప్పి చెప్పాలేమో, మిగులు జలాలనే వాడుకున్నటువంటి రెండు రాష్ట్రాలు మిగులు జలాలు జలాల గురించి పోటీ, అంటే ఇక్కడ నికర జలాలకి సంబంధించినటువంటి కేటాయింపులు ఎప్పుడో బచావత్ కమిషన్ కానీ తర్వాత వచ్చినటువంటి కమిషన్లు కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఇచ్చినటువంటి అవార్డు ఆధారంగా పంపకాలు జరిగినాయి. అదే సందర్భంలో రాష్ట్ర విభజన చట్టంలో కూడా చాలా క్లియర్గా అంటే నికర జలాలకి సంబంధించిన వాటాల మీద ఉంది. కానీ ఈ సమస్య ఎక్కడొస్తుంది, డెడ్ స్టోరేజీలకు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నీటిని డ్రా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణ అభ్యంతరం. అదే సందర్భంలో విద్యుత్ అవసరాల కోసం తెలంగాణ నీటిని వాడేస్తోంది అనేది ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం. ఈ రెండు అభ్యంతరాలని కలిపి ఆలోచిస్తే, మనం ఇందాక ఉక్రెయిన్ రష్యాకి సంబంధించినటువంటి వివాదంలో అంత పెద్ద వివాదంలోనే యుద్ధం సరికాదు, రెండు ఇద్దరు కూర్చొని పరిష్కారం చేసుకోవాలి అనే భారత విధానం ఏదైతే ఉందో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఆ ఇంప్లిమెంట్ చేయడానికి రాజకీయ కారణాలు మొదట అడ్డమైనాయి. గత ప్రభుత్వంలో అంటే కరెక్ట్గా ఎన్నికలకి ఒకరోజు ముందు, 30 ఎన్నికలు అయితే ఒకరోజు ముందు అక్కడ జరిగినటువంటి పోలీసుల దాడి ఇవన్నీ చూసాం. అవును, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖచ్చితంగా దాని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయనేది అందరం విశ్లేషకులు కానీ పరిశీలకులు కానీ భావిస్తున్నారు. ఈ మొత్తంలో ఒకటి అంటే ఇక్కడ అక్కడ జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కేసీఆర్కి ఉపయోగపడేలాగా ఒక ఎమోషన్ ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేశారు. పోలీసులు 2015లో జరిగినటువంటి ఇటువంటి సిమిలర్ ఘటననే ఖచ్చితంగా దానికి సాక్ష్యం. ఇది మొత్తం వ్యవహారాన్ని చూస్తే దీని వెనక రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి నష్టం చేయటం లేదా లాభం చేయటం అనేటటువంటి ఉద్దేశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఇది 2014లో ఏర్పాటైనటువంటి రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రెండు ప్రభుత్వాలు కూడా గత 10 సంవత్సరాలుగా ఇదే చేసినాయి. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే నీటి విడుదల కనీసం తాగునీటికి కాదు కదా, తాగునీటికి ఉన్నటువంటి ప్రాథమిక అవసరాలకు కూడా నిధులకు సంబంధించి కూడా లేనటువంటి పరిస్థితిలో వస్తున్నటువంటి అంశాలు ఇవన్నీ వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే
టీఆర్ఎంబి అధీనంలో ఉన్నటువంటి ప్రాజెక్టుల నిర్వహణ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి చర్చ ఉంది. ఎవరికి అది ఇవ్వాలి అనేటువంటి చర్చ నేపథ్యంలో, ఈ వివాదాల నేపథ్యంలో, గత 10 సంవత్సరాలుగా ఉన్నటువంటి వివాదాల నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి నిర్వహణ బాధ్యతను కేఆర్ఎంబి తన చేతిలో పెట్టుకుంది. ఓకే, కేఆర్ఎంబి తన చేతిలో పెట్టుకుంటే కేఆర్ఎంబి అంటే జాతీయ ప్రాజెక్టులుగా ఉన్నటువంటి శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ కానీ, అదే సందర్భంలో చిన్న చిన్న ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా కొన్ని ఉన్నాయి దీని మీద. అదే సందర్భంలో పులిచింతల్లో ఉన్నటువంటి నీటి నిల్వలు, కింద వెళ్తే ప్రకాశం బ్యారేజ్లో ఉన్నటువంటి నీటి నిల్వలు, వీటన్నింటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయి. ఒక పర్టికులర్ దక్షిణ తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో నీళ్లు వర్షాలు భారీగా వస్తే వెళ్ళి ప్రకాశం బ్యారేజ్లోనే పడతాయి, ప్రకాశం బ్యారేజ్ తర్వాత ఎటు సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఈ మొత్తంలో అంటే ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ని బ్యాలెన్స్ చేయడం కోసం మళ్ళీ పట్టిసీమ అని ఒకటి ముందుకు తీసుకొచ్చింది, గోదావరి నదిని తీసుకొచ్చి ఇక్కడ పట్టిసీమ ద్వారా తీసుకొచ్చి ఫెర్రీ దగ్గర కలుపుతున్నారు. ఈ ఈ మొత్తంలో వ్యవహారంలో ఉన్నటువంటి అంశం ఏంటి, రెండు ప్రధాన ప్రాజెక్టులు, రెండు భారీ రిజర్వాయర్లు అయినటువంటి నాగార్జునసాగర్, శ్రీశైలంకు సంబంధించి వీటి నిర్వహణ ఎవరి చేతిలో ఉండాలి, అదే సందర్భంలో నీటి నిల్వలు, నీటిని ఎవరు నిల్వలను ఎవరు మానిటర్ చేయాలి, ఎవరు రిలీజ్కి ఆర్డర్ ఇవ్వాలి అనేటటువంటి అంశం వచ్చింది. రెండు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ వివాదం ఉంది, ఎందుకంటే రాజోలు బండ డైవర్షన్ స్కీమ్ విషయంలో అంటే మహబూబ్నగర్ రైతులకి, కర్నూలు రైతులకి జరిగినటువంటి ఘర్షణను కూడా మనం ప్రత్యక్షంగా చూసాం. అంటే ఈ వివాదం రాష్ట్రాలుగా విడిపోయినందుకు కాదు, ప్రాంతాలుగా విడిపోయినందుకు కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైన వివాదం ఏంటంటే అంటే నీటికి సంబంధించినటువంటి అందుబాటు అనేది ప్రధానమైన సమస్య. ఆర్డీఎస్ దగ్గర గొడవ అవుతుంది, కిందకు వస్తే జూరాల దగ్గర మరొక వివాదం ఉంది, జూరాలకు సంబంధించి కూడా వివాదం ఉంది. జూరాల నుంచి వెళ్తున్న క్రమంలో శ్రీశైలం విషయంలో పోతిరెడ్డిపాడు వివాదం ఉంది. వీటన్నిటికీ ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే విజయ్, నీటి అందుబాటు కృష్ణానదిలో బ్యాలెన్స్గా లేకపోవటం, ఇది ఒక ప్రధానమైన అంశం. ఓకే, ఈ బ్యాలెన్స్గా అందుబాటులో ఒక సందర్భంలో సముద్రంలో కలుస్తుంది, ఒక సందర్భంలో ఉండట్లేదు, ఎండిపోతున్నాయి. ఈ సంవత్సరం డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినట్టు ఈ మధ్యకాలంలో శ్రీశైలం వెళ్ళినప్పుడు చూస్తే అసలు శ్రీశైలం ప్రాజెక్ట్ని నేను ఎప్పుడు ఈ ఆ పరిస్థితిలో చూడలా, అంత డెడ్ స్టోరేజ్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది, ఈ ఆయకట్టులో ఉన్నటువంటి క్యాచ్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశం వివాదం ఉంది. రెండోది, పైనుంచి కృష్ణానది ఎగువ నుంచి నారాయణపూర్ విషయంలో వివాదం ఉంది, అదే సందర్భంలో ఆల్మట్టి విషయంలో వివాదం ఉంది. వీటన్నిటినీ కలిపి ఆలోచిస్తే ఇక్కడ ఒక సమస్య ఏంటి, నీటి అందుబాటు బ్యాలెన్స్గా లేకపోవడం అనేది క్లియర్. నీటి అందుబాటు బ్యాలెన్స్గా ఉండటానికి నదుల అనుసంధానం మాత్రమే పరిష్కారం అని అబ్దుల్ కలాం నుంచి నీటి నిపుణుల వరకు చాలామంది చెప్పారు. కేఎల్ రావు గారు ఎప్పుడో దానికి సంబంధించినటువంటి ప్రస్తావన కూడా చేశారు, దానికి సంబంధించి రూట్ మ్యాప్ కూడా ఆయన క్లియర్ చేశారు. ఇంత జరిగిన తర్వాత అసలు పరిష్కారం కేంద్రం చేతిలో ఉన్నటువంటి నదుల అనుసంధానం మాత్రమే పరిష్కారం అయినటువంటి పరిస్థితిలో, ఒక పక్క గోదావరిలో నీళ్ళేమో వృధాగా పోతున్నాయి, కృష్ణా నీళ్ళేమో కృష్ణా నీళ్ళ విషయంలోనేమో వివాదం నడుస్తుంది, ఇదే కావేరీ విషయంలో ఉంది. ఇంత పెద్ద అంటే ఇది ఈ రెండు రాష్ట్రాల సమస్యగా చూడాల్సినటువంటి అంశం కాదు, ఈ రెండు రాష్ట్రాల వివాదంగా చూడాల్సిన అంశం కాదు అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, మొత్తం నీటి వ్యవహారాలు దీన్నికి సంబంధించి నదుల అనుసంధానం మాత్రమే దక్షిణ భారతదేశంలో పరిష్కారం అని కొంతమంది దశాబ్దాలుగా వాదిస్తున్నారు. దానికి సంబంధించి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్లు నిపుణులు మాట్లాడుతున్నారు. అదే సందర్భంలో దీని అవసరాన్ని భారతదేశంలో ఏదైతే స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్టు రహదారుల రంగంలో మార్పు తీసుకొచ్చిందో అలా ఆ రకమైనటువంటి మార్పు, పూర్తి స్థాయి మార్పు, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లతో సహా ఒక కంప్లీట్ ఇంటిగ్రేషన్ జరిగితే తప్ప పరిష్కారం లేదు అనేది క్లియర్. దీనికి సంబంధించినటువంటి అడుగు ముందు పడాల్సిన సమయంలో ఈ వివాదాలు ఖచ్చితంగా వస్తూ ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి పరిష్కారాలు తాత్కాలిక పరిష్కారాలు తేలుతుంది, కానీ శాశ్వత పరిష్కారం మాత్రం నదుల అనుసంధానం మాత్రమే గుర్తించాలి. ఎప్పుడైతే గోదావరి జలాలు కృష్ణానదికి సరిపడినంత వస్తాయో ఆ రోజు ఇంత పెద్ద గొడవలు అయితే ఖచ్చితంగా జరుగుతాయి, నీటి లభ్యత ఉంటుంది కదా. ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ, కృష్ణా వాటరు అంటే టెయిల్ ఎండ్కి సహజంగా ప్రపంచవ్యాప్తంగా ఏం పాటిస్తారంటే టెయిల్ ఎండ్లో ఉన్నటువంటి అంటే రైతులకు కానీ సాగునీటికి కానీ తాగునీటికి కానీ అవసరాలని పరిరక్షించాలి అనేది
నీటి నిర్వహణ విషయంలో ఒక ప్రాథమిక సూత్రంగా పాటిస్తారు. ఆ రకంగా చూసే క్రమంలో కృష్ణా డెల్టా స్టెబిలైజేషన్కి గోదావరి నీళ్లను వాడటం ద్వారా మాత్రమే పరిష్కారం అనేది ప్రాథమిక సూత్రం. ఇది ఇవాళ కాదు, 1956 ముందు నుంచి కూడా ఈ అంశం మీద చర్చలు ఉన్నాయి. దీనికి ఒక ప్రధానమైనటువంటి అంశం ఏంటి, పోలవరం ప్రాజెక్టు పూర్తయితే దీనికి కొంత పరిష్కారం దొరుకుతుంది. పోలవరం ప్రాజెక్టు నీటిని కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి దిగువ ప్రాజెక్టులకు అన్నింటికి అనుసంధానం చేసి పైన ఉన్నటువంటి ప్రాజెక్టుల నీళ్ళని ఇటు రాయలసీమకి పోలవరం పూర్తయితే చాలా పరిష్కారం, రాయలసీమ వరకు కూడా పరిష్కారం అవుతుంది. అంటే రాయలసీమకి అనేటువంటి విషయంలో ఇదే పరిష్కారం. ఏం చేస్తారు అప్పుడు, నాగార్జున సాగర్ని శ్రీశైలంని వాటర్ని అటు ప్లస్ ఇటు రాయలసీమకి, ఇటు తెలంగాణకి, తెలంగాణ వాటాన్ని తెలంగాణ పూర్తిగా వాడుకుని రాయలసీమ వాటాన్ని రాయలసీమకి, అంటే ఆంధ్రప్రదేశ్ వాటాన్ని రాయలసీమకి ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ మొత్తం సబ్జెక్టులో కీలకంగా ఉన్నటువంటి అంశం ఏంటి, నదుల అనుసంధానం. నదుల అనుసంధానం శాశ్వత పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. అదే సందర్భంలో చంద్రబాబు మొదటి మీటింగ్లోనే, ప్రధానితో మొదటి మీటింగ్లోనే ఆ విషయం కూడా ప్రస్తావించారు, దానికి సానుకూలంగా స్పందించారనే వార్తలు అయితే వస్తున్నాయి. ఒకవేళ అది వస్తే మాత్రం శాశ్వత పరిష్కారం దిశగా వెళుతున్నట్టే. దుర్గా కుమార్ గారు, మీరెలా చూస్తారండి అసలు ఈ కృష్ణా జలాల పంపిణీకి సంబంధించి, కృష్ణా నదిపైన ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి వివాదం ఈ రోజు అయితే కాదు ఖచ్చితంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా రెండు ప్రాంతాల మధ్య ప్రధాన ఘర్షణకు కారణమైంది ఈ నీటి పంపకం లేకపోతే ఈ ప్రాజెక్టుల విషయమే. అసలు ఎలా చూస్తారు, అసలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందా, పరిష్కారం కావాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఏం చెప్తారు? ఏండి మన విజయ్ గారు, అంతర్జాతీయ సమస్యలే పరిష్కరించుకోవటానికి అనువైన పరిస్థితులు ఉన్నాయి ఈ టైంలో. అందులోనూ అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి భారతదేశం ముందన్న పెద్దన్నలాగా ముందుకెళ్తున్న పరిస్థితుల్లో అంతర్గతంగా ఉన్న ఈ చిన్న చిన్న సమస్యలు కేవలం రాజకీయ నాయకులు ప్రాంతీయ భేదాలని విద్వేషాలని రెచ్చగొట్టడానికి తమ రాజకీయ లబ్ధి కోసం తప్ప కొంచెం ఓర్పు పడితే అందరికీ ఇప్పుడు దేశంలో ప్రతి వాళ్ళ సమస్యని ఇవ్వగలిగిన ప్రకృతికి ఉందండి. కానీ వీళ్ళకుండే గ్రీడీనెస్ ని పరిష్కరించలేదేమో గాని అవసరాలను తీర్చగలిగిన శక్తి ఉందన్నట్టు గాంధీ గారు చెప్పినట్టు ప్రకృతికి ఉంది. కానీ మనం ఆర్టిఫిషియల్ గా క్రియేట్ చేసుకుంటున్న సమస్యలే ఈ వీటన్నిటికీ మూలం. ఇప్పుడు ఇందాక అరవింద్ గారు చెప్పారు, కృష్ణా రివర్ సప్లై వాటర్ ఫ్లో అనేది కన్సిస్టెంట్ గా ఉండదండి, ఒకసారి ఎరాటిక్ గా ఉంటుంది, ఒకసారి ఎక్సెస్ వస్తున్నాయి, ఒకసారి బాగా లో అవుతున్నాయి. ఇప్పుడు శ్రీశైలం ఇంత డెడ్ స్టోరేజ్ కి ఎప్పుడు కూడా మనం చూడలేదు ఎవరం కూడా. ఏదో మామూలుగా ఓళ్ళంలో చెరువులు ఎండిపోతే ఏ పరిస్థితిలో ఉంటుంది పరిస్థితి అట్లాంటిది. ఇప్పుడు తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇవాళ భావోద్వేగాలు రెచ్చగొట్టాల్సిన అవసరం రెండు ప్రాంతాలకి లేదండి, రాష్ట్రాలు గానే విభజితం అయిపోయినాయి. ఇప్పుడు కావాల్సింది కొంచెం ఓర్పు నేర్పు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి సహనం ఉండాలి. అంతేగాని అవతలాడి తాగునీళ్ళు లేకపోయినా పర్వాలేదు నాకు సాగునీళ్ళు ఉండాలి తత్వంగా వెళ్ళటం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళ కూడా ఈ భావోద్వేగాలతో ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయి అంటానికి కారణం, మొన్న 2024 ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్ 23 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్ తెల్లవారు అవుతుందనగా రాత్రి 1000 మంది సాయుధ పోలీసులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జున సాగర్ డ్యామ్ మీద పంపించి ఒక శాంతి భద్రత సమస్య, ప్రజల్లో భావోద్వేగమైన డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించింది. అంటే రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారు తప్ప వీళ్ళు ఆ 1000 మంది పోలీసులు వెళ్ళి నాగార్జున సాగర్ డ్యామ్ ఎత్తుకుపోయేది లేదు, గేట్లు ఎత్తుకుపోయేది కూడా లేదు. కేవలం ఆ రాత్రి గనక ఆ భావోద్వేగం గనక ఒక పెట్రోల్ మంటలాగా తెలంగాణ అంతా వ్యాపిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారి స్నేహితుడు గురువు గారైన కేసీఆర్ గారు గెలవాలి అంతే. అప్పుడు సెంటిమెంట్ రైజ్ చేయాలనే కదా అక్కడ, అంతే సెంటిమెంట్ రెగల్ స్టాండ్ చేసిన పని అండి. అంటే అంటే ప్రజలు గమనించారు, ఈ ప్రజలు విసిగిపోయేది గమనించే ఆ రిజల్ట్ ఇచ్చారులేండి. బాగా చెప్పారు. ఇలాంటి పిగ్మీ ఆలోచనలు రాజకీయ నాయకులకు పోయేంత వరకు ఇట్టాగా ఉంటాయండి సమస్యలు. ఇప్పుడు కొంచెం ఓర్పు పడితే ఇప్పుడు ఎంత శ్రీశైలం ఎండిపోయిందో అంత ఎక్సెస్ వాటర్ వెళ్ళి మళ్ళీ సముద్రం కలిసే పరిస్థితి కూడా మనం రాబోయే 2-3 నెలల్లో చూస్తాం. కాబట్టి చిన్న చిన్న అంశాల మీద కాకుండా మీరు అన్నట్టు రెండు రాష్ట్రాలు కూడా పర్మనెంట్ శాశ్వత పరిష్కారానికి, ఇప్పుడు గోదావరి ఉంది, గోదావరిలో ఎక్సెస్ వాటర్ కనుక తెచ్చుకుని కృష్ణా రిజర్వాయర్లోకి వాడుకుంటా, కృష్ణా బేసిన్ వాడుకుంటా, రాయలసీమ వాడుకునేటప్పటికి అప్పుడు
కృష్ణా నీటి లభ్యత అనేది రిజర్వ్ గా ఉంటుంది మన అందరికీ కూడా, ఎప్పుడైనా అత్యవసర సమయాల్లో వాడుకునేదే తప్ప దాదాపు ఆంధ్రప్రదేశ్ నీటి సమస్యను కూడా పోలవరం నుంచి వచ్చే నీళ్లే తీరుస్తాయండి రాయలసీమ ప్రాంతంలో ఉండే అవసరాలు కూడా. అట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం ఓర్పు పట్టడం అనేది అవసరం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, పట్టిసీమ కట్టి రాయలసీమకి నీళ్ళు ఇచ్చాను అని చంద్రబాబు మాట్లాడినప్పుడు నాకు కూడా దానికి ఉన్నటువంటి డెప్త్ అర్థం కాలేదు. దుర్గకుమార్ గారు అంటే నిజంగా కూడా నాకు అర్థం కాలేదు దానికి సంబంధించి, అంటే ఏ మేరకు ఉపయోగపడింది పట్టిసీమ అనే విషయం పక్కన పెడితే, పోలవరం ప్రాజెక్టు నదుల అనుసంధానం సబ్జెక్టు చదివిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. బ్యాలెన్సింగ్ అంటే బేసిన్లని బ్యాలెన్స్ చేయటం, బేసిన్లు అంటే ఏ బేసిన్, కృష్ణా బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ బేసిన్లని బ్యాలెన్స్ చేయటం ఒక అంశం అయితే, రెండో పక్క రిజర్వ్ వాటర్ని పెట్టడం ద్వారా వాటర్ రిజర్వ్ భారీ అంటే రిజర్వ్ చేయటం ద్వారా దానికి సంబంధించినటువంటి బ్యాలెన్సింగ్ ఆటోమేటిక్గా అవుతుంది. బ్యాలెన్సింగ్ అవడంతో పాటు గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది ఇక్కడ. ఇది ఒక సానుకూలమైన అంశం. అంటే నదుల అనుసంధానం అనేది నేను చదవటం మొదలు పెట్టేటప్పటికి నాకు దానికి సంబంధించిన క్లారిటీస్ ఇంతగా లేవు. ప్రాథమిక అంశాలు నదుల అనుసంధానం ద్వారా వచ్చేటటువంటి ఫలితాల మీద ఒక సానుకూల దృక్పథం ఉంది, కానీ దానికి సంబంధించిన లోతులకు వెళితే, దానికి సంబంధించినటువంటి ఆమూలాగ్రం చదివితే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద భారీగా పడబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తా, గోదావరి బేసిన్లో పోలవరం ప్రాజెక్టు కట్టడం ప్రారంభించిన తర్వాత పోలవరం ప్రాజెక్టు పూర్తి కాకముందే పురుషోత్తంపట్నం 1, పురుషోత్తంపట్నం 2, తాడిపూడి 3 కట్టారు. ఈ 3 కట్టడం ద్వారా వైజాగ్కి వాటర్ ప్రాబ్లం తీరింది. కెన్ యూ ఇమాజిన్, పోలవరం ప్రాజెక్ట్ ఇంకా పూర్తి కాలేదు, దాని మీద కట్టినటువంటి 3 ప్రాజెక్టులు అంటే 3 లిఫ్ట్ ఇరిగేషన్ గోదావరి జిల్లాలు దాటిపోయి పక్కన ఉన్నటువంటి విశాఖకి వాటర్ స్టెబిలైజ్ అయింది. మేఘాద్రి గడ్డకి 3 లిఫ్ట్లు. నేను పురుషోత్తంపట్నం 1, పురుషోత్తంపట్నం 2 స్వయంగా మొత్తం చూసి వచ్చాను, దాని మీద గ్రౌండ్ రిపోర్ట్ కూడా చేశాను, కాబట్టి ఇంత ధీమాగా చెప్తున్నా. అంటే ఒక పక్క బ్యాలెన్సింగ్ అనేది ముఖ్యం. బ్యాలెన్సింగ్ ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు. సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ అంటే నర్మదా బచావ్ ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పుడు అక్కడే సర్దార్ పటేల్ విగ్రహం కూడా పెట్టారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కూడా ఇట్లాగే. అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా, వాటర్ గ్రిడ్ అనేది అక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఉపయోగపడింది, ఇక్కడ ఎట్లా జరిగిందో నేను దీనికి సంబంధించి మనం స్పెషల్ షో మళ్ళీ చేద్దాం. కానీ వాటర్ గ్రిడ్ అనేది గుజరాత్ వాటర్ సమస్యను ఎట్లా తీర్చింది అనే దాన్ని స్టడీ చేసే క్రమంలో దానికి సంబంధించిన వాటర్ గ్రిడ్ మూలాల్లోకి వెళ్తే 30% గుజరాత్ వాటర్ రిచ్, 70% గుజరాత్ డ్రై ఏరియా. ఓకే, సౌరాష్ట్ర కచ్ గుజరాత్లో మనకి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ఇట్లా మాట్లాడుకుంటాము, అట్లా సౌరాష్ట్ర కచ్ ప్రాంతాలు 70% డ్రై ఏరియాస్. అక్కడ వాటర్ కోసం ట్రైన్లు నడిపినటువంటి చరిత్ర ఉంది. డ్రింకింగ్ వాటర్ కి, రెగ్యులర్ అవసరాలకి వాటర్కి కూడా మొదటి భారతదేశంలో మొదట వాటర్ కోసం ట్రైన్ నడిపింది సౌరాష్ట్ర కచ్కి. అవును, అక్కడ ఒక సొల్యూషన్ గా మారింది ఏది, ఇంటిగ్రేటెడ్ వాటర్ సప్లై. ఏదైతే వాటర్ గ్రిడ్ కాన్సెప్ట్ ఉందో వాటర్ గ్రిడ్ కాన్సెప్ట్ అక్కడ సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్. అలాంటి తార్ ఎడారి ప్రాంతంలో కూడా దీనికి ప్రధానంగా అంటే చూసే అంశం ఏంటంటే, నర్మదా ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి వాటర్ డ్రా చేసి ఎక్కడెక్కడో దూర ప్రాంతాలకి వాటర్ గ్రిడ్ సప్లై చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా సప్లై చేయడం ద్వారా అక్కడ ఉన్నటువంటి శాశ్వత పరిష్కారం దిశగా వెళ్లారు. ఇది ఒక ప్రధానమైన అంశం. ఇటువంటివి రావాలి, ఇటువంటి వస్తే ఖచ్చితంగా సమస్యలన్నీ పరిష్కారం. వాటర్ విషయంలో వాటర్ గ్రిడ్ ఎట్లా చేసిందో మొత్తం నదుల అనుసంధానం మాత్రమే, అప్పుడు కృష్ణా వాటర్ అంటే పరిధిలో ఉన్నటువంటి 2 రాష్ట్రాలు కొట్టుకో, 3 రాష్ట్రాలు కూడా అసలు కొట్టుకో, 3 రాష్ట్రాల మధ్య కూడా వివాదం ఉంది, మొత్తం కూడా పరిష్కారం అవుతుంది. పోతే ఒకసారి మనం తెలంగాణ అంశాన్ని గమనించినట్లయితే, తెలంగాణలో ఉద్యోగాలకు సంబంధించి దీక్షలు, నిరుద్యోగుల దీక్షలు అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నాకు పెద్ద డౌట్ ఏంటంటే, ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు లేకపోతే కేసీఆర్, కేటీఆర్ ప్రధానంగా కామెంట్ చేస్తున్నారు, గత 10 ఏళ్లలో నిరుద్యోగులని ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో అందరూ కూడా చూశారు,
వాళ్ళ ఓటమికి ప్రధానమైనటువంటి మేజర్ కారణం ఖచ్చితంగా నిరుద్యోగులనే చెప్పుకోవాలి. కానీ ఈరోజు వాళ్లే వచ్చి ప్రశ్నిస్తున్నారు, ఆ నైతిక హక్కు ఎక్కడుందనేది ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తోంది. ఏం చెప్తారు అరవింద్ గారు? అంటే ఒక విషయం చెప్పాలి, మనం కేసీఆర్ కేటీఆర్ ఓటమికి సంబంధించినటువంటి డెప్త్ అనాలిసిస్ చేసే క్రమంలో వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఎవరైతే ప్రాథమికమైనటువంటి అంశం నేను చెప్తుంది, ఎవరైతే కేసీఆర్ వెంట కేటీఆర్ వెంట టీఆర్ఎస్ వెంట 2001 నుంచి ఉన్నారో వాళ్ళు మొదట దూరం అయ్యారు. ఆ క్రమంలో నిరుద్యోగులు మొదటి వాళ్ళు. నిరుద్యోగులు చాలా ఆశతోటి కేసీఆర్ గవర్నమెంట్ తెచ్చుకున్నారు. కేసీఆర్ గవర్నమెంట్ కంటే ముందు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన వాళ్ళలో అగ్రభాగాన్ని నిలిచినటువంటి వివిధ సెక్షన్లో అంటే న్యాయవాదులు, జర్నలిస్టులు, సింగరేణి ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికులు, మిగతా రాష్ట్ర నగరం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సారీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా మున్సిపాలిటీల్లో నగరాల కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, ఇట్లా వివిధ రకాల సెక్షన్లు ఉన్నాయి. వాళ్ళల్లో నిరుద్యోగులు కూడా ఉన్నారు. నిరుద్యోగులు ఎంత అగ్రెసివ్గా చేశారనే దానికి మనం చాలా సందర్భాల్లో చూసాం. అదే క్రమంలో కొన్ని సందర్భాల్లో కేసులు అయ్యి వాళ్ళు ప్రాథమికంగా వాళ్ళకు ఉన్నటువంటి అర్హతను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి నిరుద్యోగుల పట్ల గతంలో కేసీఆర్ కేటీఆర్ వ్యవహార శైలి ఎట్లుందో చూసాం. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకుంటే తనకి సంబంధించినటువంటి అంశాన్ని, ప్రాథమికమైన అంశాన్ని పక్కన పెట్టి ఆమెకి ఏదో బయటికి తీసి కాదు క్రియేట్ చేసి, సారీ ఐ వోంట్ అగ్రీ బయటికి తీసి అంటే నేను అగ్రీ అవ్వను, క్రియేట్ చేసి ఒక క్రియేషన్ తోటి దాన్ని తప్పుదారి పట్టించినటువంటి పరిస్థితి చూసాం. అక్కడ నుంచి మొదలు పెడితే ఒక్క నియామకం కూడా జరగనటువంటి శాఖలు చూసాం. ఒక్క నియామకం కూడా పూర్తి స్థాయి అంటే ఏ ఒక్క గ్రూప్ పరీక్ష కూడా పూర్తి స్థాయిలో రాని పరిస్థితి ప్రాంతం చూస్తాం. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, 46 సంవత్సరాలు వచ్చే వరకు అప్లై చేసుకోవచ్చు అని రాష్ట్ర ప్రభుత్వం వయోపరిమితిని పెంచింది. ఎందుకు పెంచింది? గత 10 సంవత్సరాల్లో నోటిఫికేషన్లు లేవు కాబట్టి పెంచాము అని చెప్పింది. ఇది చాలు గత ప్రభుత్వ పాలనకి సంబంధించిన అంశం. ఇక అంటే ఇదేమి నేను రాజకీయంగా మాట్లాడటం కాదు, ఇది వాస్తవ పరిస్థితి. ఈ రకమైనటువంటి పరిస్థితిలో రాష్ట్ర నిరుద్యోగులనే నిలబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పాలన ఇప్పుడొచ్చి 6 నెలల్లోనే 7 నెలల్లోనే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి ఒక ప్రధానమైనటువంటి ప్రశ్న అడిగారు, ఇంత రెచ్చగొడుతున్నారు కదా, మరి మళ్ళీ బీసీ బిడ్డలు, మళ్ళీ అంటే మైనారిటీ బిడ్డలు, మళ్ళీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు, మా పిల్లలు మా వాళ్ళు రాక అంటే దీంట్లో ముందు ఉద్యమంలోకి రావటమేనా, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు వచ్చే అవకాశం ఉందా అని ఒక చిన్న క్వశ్చన్ అడిగారు. దీనికి ఒక పెద్ద భారీ ఒక వైడ్ స్పెక్ట్రమ్ ఉంది ఈ క్వశ్చన్ వెనక. అంటే ఇది కొంచెం రాజకీయం మాట్లాడుతున్నాము అనేటటువంటి విషయాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాథమిక అంశం ఆలోచించాలి. ఉద్యోగ ప్రకటన కొన్ని వచ్చినాయి, మరికొన్ని రాబోతున్నాయి, మరికొన్ని రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిఎస్సిని వాయిదా వేయమంటానికి ఉన్నటువంటి చర్చ, వాయిదా వేస్తే మళ్ళీ అదే రాజకీయ అంశంగా మార్చి మీరు ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తా ఉన్నారు చేయట్లేదు అనేటటువంటి నింద మోపేటటువంటి ప్రక్రియ. ఈ మొత్తంలో ప్రభుత్వం ఏ పక్కన ఉంది, వాస్తవం ఏ పక్కన ఉంది? ప్రభుత్వం బీఆర్ఎస్ ఏ పక్కన ఉంది, వాస్తవం ఏ పక్కన ఉంది? వాస్తవాన్ని అంటే అభ్యర్థులకి నిరుద్యోగులకి చెప్పటంలో బీఆర్ఎస్ సక్సెస్ అయిందా లేదా కాంగ్రెస్ సక్సెస్ అయిందా? ఈ వాస్తవాన్ని పక్కన పెట్టి మరొక అభూత కల్పన చేసి చేయడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఈ వీటి చుట్టూ తిరుగుతున్నటువంటి తెలంగాణ రాజకీయం. ఒకసారి దుర్గాకుమార్ గారితో మాట్లాడుతాం ఈ అంశానికి సంబంధించి. దుర్గాకుమార్ గారు ఎలా చూస్తారండి ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి, నిరుద్యోగులకు సంబంధించి? గత 10 ఏళ్లలో నోటిఫికేషన్లు పెద్దగా పడలేదు, ఉద్యోగ నియామకాలు పెద్దగా జరగలేదు అనేది అది బీఆర్ఎస్ కూడా స్వయంగా ఒప్పుకునేటువంటి అంశమేనే చెప్పుకోవాలి. కాకపోతే ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారులో వాళ్ళు చెప్పిన విధంగా నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు, ఉద్యోగ నియామకాలు జరగట్లేదని దీక్షలు చేస్తున్నామని చెప్తున్నారు. ఎలా చూస్తారు మీరు దీన్ని? ఇప్పుడు నిజానికి రాష్ట్ర విభజనకి ప్రధాన కారణాల్లో ఒక ఈ ఉద్యోగ అంశం కూడా ఒకటి ఉందండి. నీళ్లు నిధులు అని అట్లా ఏదైతే వీళ్ళు ఒక నిరుద్యోగుల్లో ఆశ కల్పించారో, నిరుద్యోగుల్ని ఈ ఉద్యమానికి ఎలా ఉపయోగించుకున్నారో, కానీ వాళ్ళ ఆశయాల్ని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైంది అనేది
ఇప్పుడు ఓటమి చెందిన తర్వాత ఇన్ని రోజులకి మీరు అన్నట్టు బీఆర్ఎస్ నాయకుల్లో కొంత రియలైజేషన్ అయితే వచ్చిందండి, మనం కొన్ని తప్పులు చేశాము, వైఫల్యాలు ఉన్నాయి, ఏదో దారి ఓడిపోలేదు మనం, కొన్ని బలమైన కారణాల వలన కొన్ని వర్గాల ప్రజలకి దూరం అవటం వలన ఓడిపోయాం అనేది నిన్న ఢిల్లీలో కూడా ఈయన కేటీఆర్ గారు ఒప్పుకున్నాడు. ఎగ్జాక్ట్లీ ఒప్పుకున్నాడు. అంతవరకు కొంత ఇదైతే రిలైజేషన్ వచ్చినందుకు సంతోషించాలి. కాకపోతే ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమ నాయకులనే మేము టిఎస్పిఎస్సి చైర్మన్ గా పెట్టాం అనుకున్నారు, కానీ అప్పుడు కూడా అవకతవకలు జరిగినాయండి. దాంతో నిజానికి తెలంగాణ నిరుద్యోగ షాక్ గురైంది. అంటే ఇన్నాళ్ళ నుంచి మనం ఏదో అనుకున్నాము ఉమ్మడి రాష్ట్రంలో మనకు అన్యాయం జరిగిందని, మనతో పాటు భుజం భుజం కలిపి పోరాడిన వ్యక్తుల్ని ఇక్కడ నియామకాల్లో బాధ్యులుగా పెడితే వీళ్ళు కూడా ఈ రకమైన దుర్వినియోగానికి పాల్పడ్డారు అనేది వాళ్ళు షాక్ గురయ్యారు. ఈ అంశాలని ప్రభుత్వం దృష్టికి తెచ్చినా కూడా ఆ రోజున ఈ నిరుద్యోగుల గోడినే పరిస్థితుల్లో ప్రభుత్వం లేదండి. వాళ్ళు ఎంతసేపు ఈ అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, దీన్ని ఎలా డబ్బు చేసుకోవాలనే తాపత్రయంలో ఉన్నారు, కానీ తెలంగాణ సమాజంలో ఈ అట్టడుగు ప్రజలు ఇంకా ఎన్ని అవస్థలు పడుతున్నారు. ఇవాళ కూడా మనం దీన్ని అడ్రస్ చేయకపోతే రేపు ఇది మన మెడకు చుట్టుకుంటుందని ఆ రోజున వాళ్ళకి అంత అవగాహన అంటే ఆలోచన లేదు, సమయం కూడా లేదు వీళ్ళ గురించి పట్టించుకునేది. అరణ్య రోదన అయిపోయింది. ఇవి వాళ్ళు మళ్ళీ ఈ బలాన్ని సమీకరించుకుని ఒక బలమైన శక్తిగా ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎవరైతే మనం నిలబెట్టారో ఆ నిలబెట్టిన వ్యక్తులు ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చాలా కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. అది రెండు టర్మ్స్ అయ్యేటప్పుడు కానీ ప్రజల్లోకి అది బలంగా తీసుకెళ్లలేకపోయారు. ఇప్పుడున్న పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణ వీళ్ళు ఎన్ని ఆశయాలతో పెట్టుకున్నారో ఏ మాత్రం కూడా నెరవేరకపోగా అసలు నోటిఫికేషన్ రావటం లేదు, వచ్చిన నోటిఫికేషన్ కూడా చివరికల్లా వెళ్ళలేదండి. మధ్యలోనే అనేక వివాదాలకి దారితీసి కోర్టు చుట్టూ తిరగటం సరిపోయింది. అంటే ఇక్కడ ఇక్కడ ఒక విషయం దుర్గా గారు, ఈ కోర్టుల చుట్టూ తిరగడానికి కారణం కూడా గత ప్రభుత్వంలో అంతర్గతంగా చేసినటువంటి విషయాలని కూడా చెప్పుకుంటుంటారు. అవునండి, అది ఖచ్చితంగా వాళ్ళ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వైఫల్యం ప్రభుత్వం తను ఒప్పుకోవాల్సిన తీసుకోవాల్సింది బాధ్యతగా. జనార్దన్ రెడ్డి గారు అని ఆయన అమెరికాలో ఉన్న ఐఏఎస్ ఆఫీస్ తీసుకొచ్చి పెడితే కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినాయో చూశాం. తర్వాత ఆ అమ్మాయి చనిపోతే అశోక్ నగర్ లో వ్యక్తిగత కారణాలు అని చెప్పారు తప్ప మా వైఫల్యం అని చెప్తా ఒప్పుకోవడానికి వాళ్ళకి అహమాటం వచ్చిందండి. ఒక ఆడబిడ్డని ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేయటానికన్నా వెనకాడలేదు, కానీ చిన్న విషయం అవును మేము సాంకేతికంగా విఫలమయ్యాము మేము చేయలేకపోయామంటే ఒక్కదాంతో పోయేది, ఉల్లంతా పూసుకున్నారు. అది ప్రజల మనోభావాలను కూడా దెబ్బతీసిందండి. రాష్ట్ర బాధ్యత గల ప్రభుత్వం ఆడపిల్ల మీద ఇలాంటి నిందలు మోపి పోలీస్ శాఖ మన చేతిలో ఉంది కదా అని ఇటువంటి తాష్టికాలు చేస్తే తెలంగాణ సమాజం మొత్తం హెట్ అయింది. వీళ్ళు వైఫల్యాన్ని ఈ రకంగా వ్యక్తిగతంగా అమ్మాయిని బాధ్యులు చేశారు. కాబట్టి వీళ్ళు అసలు నోటిఫికేషన్స్ ఇచ్చేటప్పుడే సరైన నియమ నిబంధనలు పెట్టకపోవటం వలన అనేక వివాదాలకు దారితీసి పిల్లలు కొన్ని సంవత్సరాల పాటు పొందిన శిక్షణ డబ్బు అన్ని వృధా అయిపోయినాయండి. ఈ దానితో ఏజ్ బార్ మినహాయింపిస్తే మాత్రం ఏం జరుగుతుందండి? ఇప్పుడు ఏది ఎప్పుడు అవుతుందో కూడా తెలియని అస్పష్టమైన పరిస్థితుల్లో పడిపోయారు నిరుద్యోగులు. అది ప్రభుత్వం మీద వ్యతిరేకతకి చాలా పనిచేసిందండి టిఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవటానికి. ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఉనికే ఇవాళ అనుమానాస్పదంగా పడిందంటే గ్రామీణ ప్రాంతాల్లో యువత ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు వెళ్ళి ఆ మెసేజ్ గ్రామాల్లో స్ప్రెడ్ చేశారు. ఇప్పుడైతే వాళ్ళకి ఒక బలం అనుకున్న విద్యార్థి లోకం వాళ్ళకి వ్యతిరేకమైన తర్వాత కూడా వాళ్ళకి దిక్కులు తెలియని పరిస్థితి ఏర్పడింది బిఆర్ఎస్ లీడర్స్ కి. ఉస్మానియా అంటే మా అడ్డ అనుకున్నారు, అసలు అడ్డాలో కాలు మాపలేని పరిస్థితి కూడా బీఆర్ఎస్ చూసింది. కాబట్టి ఈ ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసినందుకు మూల్యం అయితే చెల్లించింది విజయ్ గారు. రైట్ దుర్గా కుమార్ గారు, ఇసుకా చివరిగా ఇండియా క్రికెట్ టీమ్ కి సంబంధించి హెడ్ కోచ్ గా ఆ పేరునైతే అనౌన్స్ చేసేశారు. భారత మాజీ స్టార్ క్రికెటర్ అయినటువంటి గౌతమ్ గంభీర్ని ఆ స్థానంలో నిలబెట్టేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. రాహుల్ ద్రావిడ్కి సంబంధించి ఈ నెల చివరితోటి ఆయన పదవీకాలం పూర్తవుతుంది కాబట్టి కొత్త హెడ్ కోచ్ని కూడా నియమించారు. మనం ముందు నుంచి ఊహించినట్లుగా ఆ పేరు ముందు నుంచి వినిపిస్తోంది. అరవింద్ గారు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఒక మాటలో చెప్పాలి, ఒక మాట చెప్పి మిగతా విషయాలకు వెళ్దాం. ఇన్నాళ్ళు
భారత క్రికెట్ కోచ్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ మిస్టర్ డిపెండబుల్, అంటే బాగా T20 మ్యాచ్లో కనీసం అంటే బ్యాట్స్మెన్ గేమ్గా ఉండే T20 మ్యాచ్లో కూడా నిదానంగా సావకాశంగా మిస్టర్ కూల్గా ఆడేటటువంటి వ్యక్తి. అదే సందర్భంలో ఇప్పుడు వస్తున్నటువంటి గంభీర్ మిస్టర్ హిట్టర్, మిస్టర్ హిట్టర్గా రాహుల్ అంటే ఆయన అనేది ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పాలి. అదే సందర్భంలో ఆయన ఐపీఎల్లో కూడా చాలా సందర్భాలు అంటే కోల్కతా నైట్ రైడర్స్ క్యాప్టెన్గా ఆయనకు సంబంధించిన దూకుడు, టీంకి సంబంధించిన దూకుడు కూడా ఒక పక్కన చూసాం. రెండోది 2024లో జరిగినటువంటి T20 కప్లో ఐపీఎల్లో ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి ఆయన మెంటర్గా ఉన్నటువంటి టీం అదే కోల్కతా నైట్ రైడర్స్ టీం గెలిచింది. ఇక్కడ టీంకి సంబంధించినటువంటి అనేక అంశాలు ప్రధానంగా కోచ్గా ఉండేటటువంటి వ్యక్తికి సంబంధించిన అంశాలు ప్రధానంగా తీసుకుంటే కోచ్ యొక్క నిలకడ, కోచ్ యొక్క దూకుడు రెండూ అవసరమే. నిలకడగా ఉన్నటువంటి కూల్గా మిస్టర్ కూల్గా మిస్టర్ డిపెండబుల్గా ఉన్నటువంటి రాహుల్ ద్రావిడ్ నాతృత్వంలో T20 వరల్డ్ కప్ తీసుకొచ్చినటువంటి ఇదే టీము ఇప్పుడు రానున్న సిరీస్ ఏదైతే శ్రీలంక సిరీస్ ఉందో శ్రీలంక సిరీస్లో 3 T20 రెండు వన్డే మ్యాచ్లు అనుకుంటా ఆడుతుంది. ఇక్కడ ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ప్రభావం తేడా అయితే కనిపించే అవకాశం అయితే చాలా సుస్పష్టం. అదే సందర్భంలో టీమ్ మేనేజ్మెంట్ విషయంలో కూడా ఆయనకు ఐపీఎల్లో ఉన్నటువంటి ట్రాక్ రికార్డు చూస్తే టీంకి సంబంధించిన మెంటర్గా కానీ టీం కోచ్గా అంటే క్యాప్టెన్గా కానీ వాళ్ళ ఆయనకు సంబంధించిన స్పీడ్ని టీం మేనేజ్మెంట్ని చూస్తే భారత్ క్రికెట్కి కొంచెం మంచి రోజులు వస్తాయి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి, విదేశీ కోచ్లకి భారత్లో అవసరం లేదు అనేటటువంటి విషయాన్ని ఇటీవల కాలంలో మన భారత్కి వచ్చినటువంటి భారతీయ కోచ్లు రుజువు చేస్తున్నారు కాబట్టి అదే మార్గంలో మరింత స్పీడ్గా రాహుల్ ద్రావిడ్ మన కోచ్లు అవసరమైనటువంటి పరిస్థితి కూడా ఖచ్చితంగా వచ్చింది. రైట్, గతంలో ఆస్ట్రేలియా నుంచి వివిధ దేశాల నుంచి బ్రిటన్ నుంచి మనం కోచ్లను తెచ్చుకునేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనమే కోచ్లు తయారు చేసేటటువంటి దేశంగా కూడా మారాం. యు గాట్ ద పాయింట్. అది నేను చెప్పాలనుకున్న కూడా పాయింట్ అదే. ఒక ముఖ్యమైనటువంటి అంశం, భారత్ 1983 వరల్డ్ కప్లో అన్ఎక్స్పెక్టెడ్ టీమ్గా ఎంటర్ అయ్యి ఎక్స్పెక్టేషన్స్ ఏమి అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఇన్ ద సెన్స్ భారత్కి ఏదో కాలక్షేపానికి ఆడేటటువంటి టీంగా వెళ్ళి ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా వచ్చి అక్కడి నుంచి వచ్చినటువంటి టీంలో ఉన్నటువంటి టీం మేనేజ్మెంట్లో టీం దీంట్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ కూడా ఇప్పుడు మారినటువంటి 83 టీంకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక పక్క ఉంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి కోచ్లు కూడా అదే సందర్భ కోచ్లు కానీ మేనేజర్లు కానీ ఆ స్పిరిట్ తోటి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారత క్రికెట్కి మరొక రకమైనటువంటి మంచి రోజులు వచ్చినట్టుగానే భావించాలి విజయ్. థ్యాంక్ యూ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా థ్యాంక్ యూ వరేంద్ర గారు, ఇద్దరికి కూడా మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ అన్ని విషయాలకు సంబంధించి అక్కడ విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. అవి చూద్దాం. ఇక విద్యుత్కు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రానికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో మరిన్ని అంశాలు బయటికి రావాల్సి ఉందని కూడా చెప్పుకుంటున్నారు కొంతమంది. చూద్దాం ఏం జరగబోతోంది ఈ అంశాలకు సంబంధించి. మరోవైపు తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి దీక్షలు కూడా రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కాకుండా నిరుద్యోగులకి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలనే కోరుకుందాం. ఇది వాల్టీ ఎడిటర్స్ టైం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.